పదకొండు నెలల వయసులో చిన్నారులు ఎక్కువగా నిద్రతోనే కాలక్షేపం చేస్తూ ఉంటారు. నిద్ర లేస్తే బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు. కానీ చైనాకు చెందిన వాంగ్ యుజీ మాత్రం ఏకంగా స్నోబోర్డ్ ఎక్కేసి మంచులో రై రై అంటూ దూసుకు వెళ్లిపోతోంది. కాళ్లకు షూ, చేతులకు గ్లౌజులు, వాటి మీద స్వెటర్, తల మీద హెల్మెట్, దానిపైన కూలింగ్ గ్లాసులతో స్టైలిష్ గా స్నోబోర్డింగ్ చేసేస్తోంది వాంగ్ యుజీ. సాధారణంగా ఈ సమయానికి చైనాలోని అనేక ప్రాంతాల్లో మంచు కురుస్తూ ఉంటుంది. చోంగ్లీ జిల్లాలోని కొండ ప్రాంతాల్లో స్నో ట్రాక్స్ ఉంటాయి. స్నోబోర్డింగ్ ప్రియులకు ఆ ప్రాంతం అంటే చాలా ఇష్టం. అక్కడే వాంగ్ యుజీ స్నోబోర్డ్ తో ప్రాక్టీస్ చేసింది. 11 నెలల వయసులో స్నోబోర్డింగ్ అంటే కష్టమైన విషయమే, కానీ యుజీకి మంచి ఫిట్నెస్ ఉండడం వల్ల ఇది సాధ్యమైందని అంటోంది యుజీ తల్లి. యుజీ స్నోబోర్డింగ్ చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. యుజీ ముద్దు ముద్దు చేష్టలు చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. వావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.